మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 18వ డివిజన్ గబ్బిలాలపేటలో 30 ఫీట్ రోడ్ ని మరమ్మత్తు చేయించిన 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతి కోటేజ్ గౌడ్. గత కాలంలో కురిసిన వర్షాల కారణంగా రోడ్లు కొయ్యలు కోసుకుని కాలువలు ఏర్పడడం వల్ల పాదచారులకు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. పేరుకి ఇది 30 ఫీట్ల రోడ్డు కానీ పట్టించుకునే వారే లేరు. ఎన్నోసార్లు తమ సొంత డబ్బుతో ఎవరింటి ముందు వారే రోడ్డుకి మరమ్మతులు చేయించుకోవడం జరిగింది. చిన్నపిల్లలు వాహనదారులు ఎంతో మంది కింద పడి గాయపడ్డారు. స్థానిక కార్పొరేటర్ శాంతి కోటేజ్ గౌడ్ కి సమస్యను విన్నవించుకోగా రోడ్డుకి మరమ్మతులు చేయించడం జరిగింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే అని తమకు సీసీ రోడ్డు వేయించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరారు. అదేవిధంగా నిన్న రాత్రి ఒక చిన్నారిని ఎవరో గుర్తు తెలియని దుండగులు అపహరించడానికి ప్రయత్నం చేయడం జరిగిందని, ఇది ఇలా జరగడం రెండవసారి కావున ఈ కాలనీలో సీసీటీవీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. తమ విన్నపాన్ని విని స్పందించిన స్థానిక కార్పొరేటర్ శాంతి కోటేజ్ గౌడ్ కు ఈ సందర్భంగా కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత 19 సంవత్సరాల నుంచి ఈ గబిలాలపేట వాసులముగా ఇక్కడ నివాసం ఉంటున్నాం. గుడిసెల్లో ఉన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు గత 19 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నప్పటి నుంచి గుడిసెలు పోయినా ఇల్లు వేసుకున్నాము. అయినా కూడా ఈ ఇయరే కాదు, గత 5 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే వర్షాకాలం వచ్చినప్పుడల్లా మాకు ఈ గుంతలు ఏర్పడము, ఈ మట్టి పోయి ఈ గుంతలలో పడి పిల్లలు అనేక సార్లు దెబ్బలు తాకించుకున్న ఆ యొక్క సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈసారి ప్రత్యేకంగా మేము ఎస్పెషల్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మాకు సీసీ రోడ్డు కావాలి. గత పోస్తున్నా కొద్దీ వెళ్తూ ఉంది, మట్టి పోస్తున్నా కొద్దీ గుంతలు పడడం జరుగుతూ ఉన్నది. కనుక ప్రత్యేకంగా మేము ఈ సీసీ రోడ్డు కొరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ మొత్తం కాలువల్లాగా అవుతుంది రోడ్డు. గడ్డ నుంచే సిపిఐ కాలనీ, డెంటల్ కాలేజ్ బిల్లని ఇటే వస్తున్నాయి. మేము ప్రతిసారి డబ్బులు పెట్టి మట్టి ఒప్పించుకుంటున్నాము. ఈసారి మాత్రం మాకు కష్టం ఉంది. మరి మాకు ఎట్లా, మరి కార్పొరేటర్ ఉంది కదా మనకు శాంతి కోటేజ్ గౌడు, ఆయన మేము రిక్వెస్ట్ చేస్తే సరే అమ్మ మరి పోపిస్తామని చెప్పి ఈరోజు మాకు మట్టి ఒప్పించాడు. ఎట్లా అంటే ముసలు పడుతున్నారు, పిల్లలు పడుతున్నారు అన్న, మరి చాలా ఇబ్బంది అవుతుందంటే వేరే మనకు నా పన్ను రాలేదు, ఇట్లాగే నా సొంత డబ్బులతోనైనా నేను పోపిస్తాను అన్నాడు. నైట్ చెప్పిండు, తెల్లవారి వరకు మాకు మట్టి తెచ్చిచ్చాడు. పోషెంట్ సగం వరకు అయింది పని, రేపు ఇంకా టైం లేదని రేపు సాయంత్రం వరకు ఇది కూడా మొత్తం కంప్లీట్ చేస్తా అన్నాడు. ఇంకొక విషయం, మాకు ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది కాబట్టి కాల్వలు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మాకు ఈ రోడ్డు వల్లనే గొడవలు అవుతున్నాయి. దాని విషయంలో గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీసీ రోడ్డు కావాలని. దయచేసి సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి వేయవలసిందిగా కోరుతున్నాము. కోటేష్ అన్నకి మట్టి ఒప్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇట్లా ఎవరో వచ్చి పిల్లల్ని లాక్కెళ్తున్నారు, గుంజుతున్నారు. మాకు కూడా ఒక సీసీ కెమెరా పెట్టాలని మేము ఆశిస్తున్నాం. మా రోడ్డుకు, మా గల్లీకి మాకు కూడా సీసీ కెమెరా కావాలని మేము అనుకుంటున్నాం. మాకు కూడా సీసీ కెమెరా పెట్టించండి. మాకు చాలా చాలా ఇబ్బంది గబ్బల పెట్ల 20 ఏళ్ళ సంది మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం సారు. మాకు ఎన్నిసార్లు పోసినా మట్టి ఆగడం లేదు కాబట్టి ఎన్నో పోరాటాలు కూడా చేసినాం. జండలు ఎత్తరాని జండలు కూడా మేము మోసుకున్నాం కాబట్టి ఈ రోజున మేము కోటేశ్వరిని బిర్రుగా పట్టుకొని మేము ఇంటి చుట్టూ తిరిగి పోపించుకోవడం జరిగింది మట్టి. మరి మాకు అట్లనే కూడా మాకు సీసీ రోడ్డు కావాలని మరి మీకు చెప్తున్నా, గవర్నమెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నాం మేము కాబట్టి మాకు సీసీ రోడ్డు కూడా త్వరలోనే మాకు నెల లోపల మాకు సీసీ రోడ్డు వాడాలని మేము చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.